బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్యా. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించి నివాళులు అర్పించిన మీర్పేట్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. పటాన్చెరు గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయ రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సంతాపం తెలియజేసిన టీడీపీ నాయకులు. తిరుమలలో చిరుత సంచారంతో భయాందోళనలో భక్తులు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ఇక వివరాలకు వెళ్తే, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా దగ్గర గల వైఎస్ఆర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి పూలమాలు వేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. కాంగ్రెస్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు సోమిడి గోపాలరెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నరసింహారెడ్డి, దీపా భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక చల్లటి గాలి 10 మందికి ఎంత హాయిని ఇస్తుందో దాని పేరే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. నీరు లేక పొలాలు ఎండిపోతుంటే, రైతులు ఆకాశం వైపు చూస్తుంటే అక్కడ రాజశేఖర్ రెడ్డి గారే కనిపిస్తారు. దాని పేరు వైఎస్ రాజశేఖర్. కానీ 104 ఉన్నప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కనీసం అక్కడ దరిదాపులకు పోయి చూసేవారు కాదు. ఒకవేళ చూసినా కూడా ఎక్కడ ఎవరికి స్థాయిలో ప్రతి ఒక్క గుండెలో గూడు కట్టుకున్న అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి మహనీయుడు ఈరోజు ఏ లోకాన ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మా ప్రగాఢమైన సానుభూతిని తెలుపుతూ మరొకసారి జోహార్ వైఎస్ఆర్. ఎంతోమంది పెద్దలున్నారు, వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంటే ఒక్కరు కూడా చేయితో నీయలేకపోతున్నారు. అయ్యా, నువ్వు కన్న కళ ఇది కాదు. మీరు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో తెచ్చిపెడితే ఈరోజు నామరూపం లేకుండా పోతే మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవడూ లేడని అనుక్షణం బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. అయినా కూడా మా పెద్దలు వారు తగిన సేవ చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందుకున్నారు. వాళ్ళు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు కూడా మాకు నిజంగా సంతోషం కలుగుతుంది. పటాన్చేరు మండల పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయ రథోత్సవంలో పటాన్చేరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన రథోత్సవంలో ఎమ్మెల్యేతో పాటు అమీన్పూర్ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ సుధీర్ రెడ్డి మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, గణేష్ గడ్డ దేవస్థానం ఈవో పి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సిద్ధి గణపతి లడ్డూను వేలం పాట వేసిన ఆలయ కమిటీ మొదటి లడ్డూను వేలం పాటకు కైవసం చేసుకున్న పటాన్చేరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి మొదటి లడ్డు 5,05,000 రూపాయలకు, రెండవ లడ్డును పటాన్చేరు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బి బాండు 5,00,000కు కైవసం చేసుకున్నారు. మూడవ లడ్డు రుద్రారం వాసి కుర్మ శ్రీశైలం 60,000కు కైవసం చేసుకున్నారు. లడ్డు వేల పాట పొందారు. కరీంనగర్ జిల్లా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి సంతాపం తెలియజేశారు. జోహార్ 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 ప్రణబ్ ముఖర్జీ.
దాదాపుగా 60 సంవత్సరాలు ప్రజాసేవలో అందులో భాగంగా 55 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండి ఒక ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు చేపట్టి ఎన్నో రకాలుగా ప్రజా బంధుగా మంచి పేరు తెచ్చుకున్న ప్రణబ్ ముఖర్జీ గారు, అదేవిధంగా 5 సంవత్సరాలు రాష్ట్రపతిగా ఉండి బీజేపీ ప్రభుత్వానికి పనిచేసుకుంటూ కూడా తను రాష్ట్రపతి సీటుకు ఒక విలువ తెచ్చిన ప్రణబ్ ముఖర్జీ గారు మన దగ్గర లేకపోవడం, కానీ తను చేసిన సంస్కరణలు, తను చేసిన స్పీచ్లలో ఇచ్చిన మనకి సూచనలు మనమందరం కూడా రాజకీయంగా పాటిస్తూ పొడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజున మనం తనకి సంతాప సభ పెట్టుకోవడమే కాకుండా అదే కుటుంబ సభ్యులందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ పక్షాన సంతాపాన్ని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఆర్థికవేత్తలందరూ కూడా ఆ రోజున పివి నరసింహారావు గారు చేసిన సంస్కరణను బట్టి ఈ రోజున ప్రణబ్ ముఖర్జీ గారు చేసిన సంస్కరణని మనం గుర్తు తెచ్చుకుంటూ బరువు బలహీన వర్గం. తిరుపతిలో బుధవారం వేకువజామున మ్యూజియం దగ్గర ఫుట్పాత్ పై చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శ్రీవారి పాదాల అటవీ ప్రాంతం నుంచి మ్యూజియం ముందర ఫుట్పాత్ పై చిరుత సంచరిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు కనిపించాయి. భక్తులు నివసించే ప్రాంతాల్లో శ్రీవారి దర్శనానంతరం లడ్డూ ప్రసాదం తీసుకున్న వెంటనే భక్తులు బయటకు వచ్చే రోడ్లోనే చిరుత తిరుగుతుండటంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి మరణం పట్ల సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రణబ్ ముఖర్జీ గారి మరణం ఈ దేశానికి మరియు పార్టీకి తీరని లోటు, మరి అలాగే స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మండలంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు పద్మాజారెడ్డి, పట్టణ అధ్యక్షులు తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఏదైతే 40,000 ఉన్నటువంటి ప్రాజెక్టును 80,000 కోట్ల రూపాయలు పెంచి 120,000 కోట్ల ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి వాళ్ళు ముందరకు వచ్చారు. అదేవిధంగా 2,10,000 కోట్లు అయింది. ఈరోజు దాదాపు 3 లక్షల ఇంటింటికి 100,000 రూపాయలు, అదేవిధంగా కొత్త పింఛన్లు, డబుల్ బెడ్రూమ్లు అన్ని ఇప్పుడు కడదామని చెప్తూ ఇల్లు తిరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడదు కాబట్టి, ఎందుకంటే ఇంటికి 100,000 రూపాయలు ఇచ్చినాక ఎవరైనా ఒకటి ఇస్తారు, ఎందుకంటే పైసలు తిన్నాక కొని తీరిని సొమ్ము తిన్నాం, రేపు పొద్దుగాల దేవుడు మెచ్చడో పాపం సొమ్ము మనకి. రంగంపేట మండలం వడిసలేరులో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండల టీడీపీ నాయకులు, జెడ్పీటీసీ అభ్యర్థి ఆళ్ల గోవిందు, నీలపాల త్రిమూర్తులు కార్యకర్తలు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి మృతికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భారతదేశ రాజకీయాల్లో అత్యంత ప్రతిభాశాలి, దాదాపు 60 సంవత్సరాలు భారతదేశ రాజకీయాల్లో ధృవతారగా ఎదిగిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు అని కొనియాడారు. అత్యంత పిన్న వయసులోనే ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. ఆర్థిక సంస్కరణలకు ముందు ఆర్థిక మంత్రిగా, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని, 37 సంవత్సరాల వయసులోనే రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడం, 47 సంవత్సరాల వయసులోనే ఆర్థిక మంత్రిగా ఎన్నికైన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు. ఒకేసారి 47 కేబినెట్ సబ్ కమిటీలను అధ్యక్షునిగా పనిచేసిన ఏకైక వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు. దాదాపు 60 సంవత్సరాలు భారతదేశ రాజకీయాల్లో ధృవతారగా ఎదిగిన వ్యక్తి, ఎక్కడ ఏ సంక్షోభం వచ్చినా ఆ సంక్షోభ పరిష్కర్తగా, అతి పిన్న వయసులోనే భారతదేశంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆయన స్మృతికి ఇవాళ అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నివాళులు అర్పించుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థించండి. పెద్దపల్లి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మరియు పెద్దపల్లికి చెందిన వినాయకరావు ఆధ్వర్యంలో కలెక్టర్కు మెమొరాండం సమర్పించారు.
దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ రూములు ఇస్తానని అది కూడా ఇవ్వలేదని, 6 ఏళ్ల పరిపాలనలో దళితులకు చాలా అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వము దళితులకు ఇచ్చిన భూములను ఆఫీసులు పేరు చెప్పి భూములు లాక్కుంటున్నారని, ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని లేనిచో మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి దళితులకు అండగా ఉంటామని చెప్పారు. చేస్తున్న దళిత ద్రోహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ అన్న, మరి రాజేంద్రన్న వారి టీం మొత్తం పెద్దపల్లికి రావడం జరిగింది. కేసీఆర్ చేసిన గారెళ్ళు మోసల్లండి ఏంటిదంటే, గెలిచిన తర్వాత దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. మరి మేము కానీ ఏ ఒక్క జిల్లా కానీ ఒక్క మండల అధ్యక్షుడు మండల తహసీల్దార్ గారు ఈరోజు 300 కోట్లు సంపాదించాడు. ప్రతి జిల్లాలో ఒక తహసీల్దారు 300 కోట్లు, ఒక సర్వేయర్ గారు 200 కోట్లు, ఇలా ఈ యొక్క భూములను దళిత భూములను భూ తగాదాలతో దారుణ హత్య జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పండుగ రాజయ్య, అతని భార్యలపై వారి మేనల్లుడైన పండుగ మల్లేష్ గొడ్డలితో దాడి చేసి పోలీసులకు లొంగిపోవడంతో సమాచారం తెలుసుకున్న ఎస్ఏ లక్ష్మణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృత్యుతో పోరాడుతున్న రాజయ్యను ఆసుపత్రికి తరలించారు. రాజయ్య తలపై తీవ్రమైన గొడ్డలితో పోటు ఉండడం వల్ల ఆసుపత్రికి చేరేలోపే మృతి చెందాడని వైద్యులు తెలియజేశారు. దీని దాడికి గల కారణాలు తెలియాల్సి ఉండగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుకట్పల్లిలో శ్రీ వినాయక భక్త బృందం వారు ఏర్పాటు చేసినటువంటి గణనాథుడు నవరాత్రుల పూజలు అందుకొని భక్తులకు దర్శనమిచ్చి శోభయాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా స్థానిక భాజపా నాయకులు లంబోదరుడికి 9 రోజులు పూజలు నిర్వహించారు. ప్రస్తుతం కరోనా కారణంగా చిన్న విగ్రహం ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగినేని సూర్యారావు, అద్వానీ సూర్యారావు, నాగినేని పద్మారావు, టిఎస్ సూర్యారావు, పేట జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, వివేకనగర్ డివిజన్ అధ్యక్షుడు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. వినాయకుని యొక్క ప్రతి ఆశీర్వాదం తీసుకొని వినాయక సాగర్ పాకు కాకుండా నగదాం చెరువులో మనం నిమజ్జనం చేస్తాము. ఈరోజు భక్తులంతా కూడా మరి భక్తి శ్రద్ధలతో బయన చేసుకుంటూ ఎక్కువ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ ధరించుకొని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎంఎస్ కాలేజీ ఆడిటోరియంలో అమెరికా గ్లోబల్ అకాడమీ ద్వారా పొందిన గౌరవ డాక్టరేట్ను పురస్కరించుకొని సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లెబోయిన అంజీ యాదవ్ మాట్లాడుతూ, పూలే అంబేద్కర్ భావాల ఎజెండాతోనే బీసీ సంఘం స్థాపించారని, బీసీ నినాదంతో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఐక్యం చేస్తూ బీసీలు రాజ్యాధికారం సాధించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ, అందులో భాగంగానే సామాజిక సేవను గుర్తించి అమెరికన్ గ్లోబల్ అకాడమీ తనకు అరుదైన గౌరవాన్ని అందించిందని, పూలే అంబేద్కర్ భావజాలాలకు అనుగుణంగా నడిచి తనకు ఇంతటి గౌరవ డాక్టరేట్ను పూలే అంబేద్కర్లకు అంకితం ఇస్తున్నట్లు వారు తెలిపారు. బీసీ సంఘ జిల్లా అధ్యక్షులు దేశబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యారసాని కృష్ణ, కత్తిమల్ల వెంకన్న, వెంకట కృష్ణ, వెంకటేష్ బాబు మరియు బీసీ సంఘం వ్యక్తులు పాల్గొన్నారు. ఈ రాజ్యాధికార దిశగా పోరాటం చేసే దిశలో మైనార్టీలను, ఎస్సీలను, ఎస్టీలను మొత్తాన్ని కలుపుకొని పోరాటం చేయాలని చెప్పి చెప్పింది. ఈ అవార్డు అనేది నాకు చాలా గొప్పగా నేనేం గర్వించదగట్లేదు. ఎందుకంటే దీని వెనక ఒక అంజీయాలో కాదు, దీని వెనక బీసీ సంఘం మిత్రంగా ఉంది. ఈ అన్యాయాలు, అక్రమాలు ఇంకా ఎక్కువ రోజులు పిల్లలు విముక్తి చెందుతాయి, మనకున్నది సాధించగలుగుతామని చెప్పి అంబేద్కర్ పూలే చెప్పింది కాబట్టి అదే ఆలోచన విధానంతో కొనసాగాలని చెప్పి కొనసాగుతామని చెప్పి తెలంగాణ బీసీ సరూనగర్ మినీ ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయి. కోవిడ్-19 కారణంగా ఈ సంవత్సరం అతి తక్కువ సంఖ్యలో నిమజ్జనాలు జరిగాయి. 32 సీసీ కెమెరాలతో మరియు 200 మంది పోలీస్ సిబ్బందితో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీస్ సిబ్బంది తెలియజేశారు. 20 ఇయర్స్ నుంచి ఉంటాం ఇక్కడ వస్తున్నాం, కానీ లాస్ట్ ఇయర్ కు ఈసారికి చాలా డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం పబ్లిక్ ఒక్క అందరికీ మేము ఈ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ఈ కోవిడ్ ఉన్న సందర్భంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మీ మాస్కులు కంపల్సరిగా ధరించాలని చెప్పేసి కూడా మేము అనౌన్స్ చేస్తున్నాము. ఈ నిమజ్జనాన్ని కూడా అన్ని ఏర్పాట్లు
మెదక్ జిల్లా కేంద్రంలోని మెదక్ పట్టణంలో 11 రోజులు పూజించుకుని గణపతులను తరలిస్తుండగా పిట్లంబేష్ గణనాథుని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మెదక్ పట్టణంలోని ప్రతి గణేష్ మండపానికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా పోలీసు వారు ప్రతి ఒక్క గణేష్ మండపాలకు ఆంక్షలు విధిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. మాతా ముత్యాలమ్మ గణేష్ మండలి గోల్కొండ వెళ్ళింది. 11 రోజులు పూజలు పురస్కరించుకొని 11వ రోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. ఇప్పటి వరకు ఇక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రోజులు లేవు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన రోజులు లేవు. కానీ మాది ఎట్లా ఉన్న రోడ్డు మీద ఉందని చెప్పేసి మాకు షెడ్ అయిపోయినియలేరు. గుడిలో పెట్టినామన్నా కానీ కూడా వినకుండా మా పిల్లలపై వాళ్ళు మాటలు చాలాగా మాట్లాడి బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ బాలాపూర్ గ్రామంలో బొడ్రాహి దగ్గర వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించిన కాంగ్రెస్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ లీడర్స్ మరియు కార్పొరేటర్లు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాలింగని జంగయ్య, వంగేటి ప్రభాకర్ రెడ్డి, ఎర్ర జైహింద్ మహేశ్వరి, బండారి మనోహర్, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి చేసిన సేవలను చిరస్మరణీయమని కొనియాడారు. భువనగిరి శ్రీనివాస ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతున్నది. ఆయన సేవలు ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి మన 17వ వార్డు కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి గారికి, 18వ వార్డు కార్పొరేటర్ మనోహర్ గారికి, బాలపూర్ కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీలకు అతీతంగా కూడా ఇండల్లో పూజ చేసినట్టుగా ఈరోజు జరుపుకునే రోజులని, ప్రతి వర్ధంతి ప్రతి జయంతికి కూడా రాజశేఖర రెడ్డిని మరవలేని నాయకునిగా గుర్తించి ఈరోజు తెలుగు రాష్ట్ర కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోల అలజడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి కొమరం భీం జిల్లాకు ఆకస్మిక పర్యటన చేశారు. జిల్లాలో మళ్లీ మావోయిస్టులు పర్యటిస్తున్నట్లు సమాచారం మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆకస్మిక పర్యటనపై పలు అగ్రనేతలు లొంగుబాటుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఒక పక్క మావోలు అలజడి ఉన్న గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తూనే మరో పక్క అగ్రనేతల లొంగుబాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది అని అయోమయంలో గ్రామస్తులు ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం దాయార గ్రామ పంచాయతీ పరిధిలోని గండిగుండాలో ఉన్న చెరువులో ఈ మధ్య కురిసిన వానలకు చెరువు కుండలా తలపిస్తున్న సమయంలో చెరువు పక్క భాగంలో పక్క గ్రామంలో రైతులు బఫర్ జోన్లో చెరువుకు ఆనుకొని ఉండడంతో వారి పంటలు మునిగిపోతున్నాయి అని, వారు చెరువు కుడి భాగాన ఉన్న తూము వద్ద రాత్రి వేళల్లో ధ్వంసం చేస్తారని గండిగూడ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జరిగిన విషయానికి స్థానిక సర్పంచ్ భాస్కర్ గౌడ్కు ఈ విషయం తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించి గ్రామ విఆర్ఓ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ విఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ వెంటనే స్పందించి గండిగూడ చెరువును పరిశీలించారు. ఏఈ చక్రవర్తి మాట్లాడుతూ తూములు ధ్వంసం చేసిన కాచిపల్లి రైతులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని, భూములకు మరమ్మతులు దగ్గరుండి పనిచేయిస్తున్నామని అన్నారు. మండలాధికారిని, నా పేరు చక్రవర్తి. అయితే మాకు వర్షాలు భారీగా పడడం వల్ల మేము యొక్క మా చెరువులు అలువులు వెళ్తున్నాయి మండలంలో. అవి ఇన్స్పెక్షన్కి చూసుకోవడానికి వస్తే రైట్ సైడ్ అంటే 2 అలుగులు ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇలాంటి పూర్వగతి కాకుండా చేయాలని. తిరుపతిలో బుధవారం తూడా కార్యాలయం వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి తూడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ టిటిడి బోర్డు మెంబర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజన్న ఆలోచనలు, ఆశలు, ఆశయాలు నెరవేర్చేలా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. దివంగత నేత రాజన్న జగనన్న రూపంలో ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు వెల్లడించారు. జగనన్న పాలనలో త్వరలో రాజన్న రామరాజ్యం ఆవిష్కృతం కానుందని చెప్పుకొచ్చారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి పాలన సంక్షేమ పథకాలను చెవిరెడ్డి వివరించారు.
ఆయన పాలన పట్ల ప్రజాదరణను గుర్తు చేశారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి అందంగా అలంకరించారు. వైఎస్ఆర్ విగ్రహానికి తూడా వీసి హరికృష్ణ, సెక్రటరీ లక్ష్మి, ప్లానింగ్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఈఈ వరదారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు నివాళులు అర్పించారు. కారణ జన్మడు అందరూ హృదయాల్లో చిరస్మరణీయుడే నిలిచినటువంటి ఆ రాజన్న మనకందరికీ దూరమైన రోజు. ఆయన జ్ఞాపకాలు శాశ్వతంగా మిగిలి ఉంటాయి. ఆయన వదిలిన ఆలోచనలు, ఆశలు, ఆశయాలన్నింటినీ కూడా నెరవేర్చడంలో జగనన్న నేతృత్వంలో ఈ ప్రభుత్వం వారికి నివాళులు అర్పించే విధంగా పనిచేస్తుంది. సేవే లక్ష్యం, సేవే మార్గం అనే నినాదంతో గత 30 సంవత్సరాలుగా పెద్దపల్లి చిరంజీవి యువత అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రక్తదాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన ఘనత పెద్దపల్లి చిరంజీవి అభిమానులందరిదని తెలంగాణ రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు వీరమల్ల విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. బుధవారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా చిరంజీవి యువత నాయకులు వెన్నం రవీందర్, సముద్రాల రాజ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపం ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరంలో మెగా ఫ్యామిలీ అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ను కట్ చేసి పలువురికి స్వీట్లు పంపిణీ చేశారు. నిట్టూర్తూ అప్పన్నపేట, రంగాపూర్ గ్రామాల్లో మొక్కలు నాటి కోవిడ్-19 నివారణకై హోమియోపతి మందులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు కావేరి రాజగోపాల్, ఆజీజ్, డివిఎస్ మూర్తి, ఎండి ఫషియుద్దీన్, మెగా అభిమానులు కొండేటి రాజయ్య, భాస్కర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినదిన సందర్భంగా ఈరోజు రెడ్ క్రాస్ సహాయంతో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన బ్లడ్ డొనేషన్ రక్తదానం ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఇప్పుడు కోవిడ్ వచ్చి ఇప్పుడు కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ప్లాజ్మా కోసం చాలామంది మాకు ఫోన్లు చేస్తున్నారు. కనుక దయచేసి ఏంటంటే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్లాజ్మా ఇచ్చినా కానీ ఏమీ కాదు, డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు. కనుక ఎవరైనా సరే యువత ముందుకొచ్చి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తిలో ఫార్మాసిటీ బలవంతం భూసేకరణలతో రైతులకు నోటీసులు జారీ చేశారు. అధికారులు మా భూములు ఇవ్వమని అధికారులకు తిరిగి నోటీసులు వెనక్కి రైతులు పంపించారు. రైతులు అందరూ కలిసి నోటీసులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. భూసేకరణ తగదని మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ అదే బలవంత భూసేకరణ తెస్తా ఉన్నారు. మా హోటల్ లేకుండా, మా పరిస్థితి లేకుండా, మా ప్రభుత్వ భద్రత ఏ మాత్రం కూడా పరిష్కారం చేయకుండా మేము ఇదివరకే కలెక్టర్తో ఇచ్చిన మార్గంలోకి ఇచ్చినాం. మేము భూములు ఇవ్వమంటే ఇవ్వం. అతి మీద మీరు ప్రయత్నం చేసి కావాలని తీసుకుంటే ఊళ్ళో భూములు కట్టేది, మా భూమిలో భూములు ఇప్పేది, అప్పుడు కానీ మీరు రావాలి మా తాడిపడి లోపల. కానీ అంత పడంత మేము స్వీకరించేదలే మీ వానత, మేము ఇచ్చేదలే భూములు. మేము ఏమైనా సరే ఆర్డీఓకు, కలెక్టర్కు ఇటువరకు మస్తుగా సాధన చెప్తున్నాం. ప్రభుత్వం మా మీద ఒత్తిడి తెచ్చి ఇవాళ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ కార్యక్రమంలో రైతులందరూ ఏకటప్పుడు నోటీస్ సత్తుపల్లి పట్టణంలో డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో జలగంగ నగర్, వెలంగల్రావు నగర్ 10-11 వార్డుల్లో మరియు కొత్తూరు రేకుల కాలనీ నందు సుమారు 4,500 మంది ప్రజలకు ఉచిత హోమియో మందులను అందజేసి వాటిని 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పరగడుపున పెద్దవాళ్లు 8, చిన్నపిల్లలు 4 పిల్లలు హోమియో మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మట్టా దయానంద్, కౌన్సిలర్ నాగుల్మీరా, నాగలక్ష్మి, సీనియర్ నాయకులు తోట గణేష్, రాకేష్ మట్టా, యువసేన సభ్యులు పాల్గొన్నారు. మనకే తెలుసు, అయినా సరే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మాస్క్ ద్వారా ఎక్కువ మనం పెట్టుకున్నట్టయితే అనేది పాటించాలి. ఎవరి కాళ్ళు కూడా ఇండివిజువల్గా విడివిడిగా ఉన్నట్టయితే ఇది మనకు సోకదు. ముఖ్యంగా మనం ఇంటి నుంచి బయటకు కానీ ఇది ఇచ్చే మెడిసిన్, దీన్ని మనం ఉదయం పూట పరగడుపున 3 రోజుల పాటు పెద్దవాళ్ళు అయితే 6-7 పిల్స్, పిల్లలైతే 3-4 పిల్స్ వేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ ప్రవేశ పరీక్ష బుధవారం బెల్లంపల్లిలో ప్రశాంతంగా జరిగింది. కోవిడ్-19 జాగ్రత్తలతో పరీక్ష సజావుగా నిర్వహించారు. 1,044 మంది విద్యార్థులకు గాను 827 మంది హాజరయ్యారు. మొత్తం 79.81% మంది విద్యార్థులు పరీక్ష రాశారు. బాలురు 83.1, బాలికలు 73.57% విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 11 గంటల తర్వాత కేంద్రాలకు వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించలేదు. విద్యార్థులకు శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షల తర్వాతనే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి పంపించారు. జ్వర తీవ్రత ఉన్న విద్యార్థులను ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి పరీక్ష రాయించారు.
బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లిలో 5 సెంటర్స్ 5 సెంటర్లో ఎగ్జామ్ జరుగుతుంది. బెల్లంపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లిలో 215 సెంటర్ కానిస్తున్నాం. థర్మల్ స్కాన్లో టెంపరేచర్ ఏదైతే స్పెషల్ వేరే వేరే రూమ్స్ స్పెషల్ రూమ్లు అటెండ్ చేశాము, చేసి ఎగ్జామ్ రాపిస్తున్నాము. సో కంపల్సరీ యాజ్ పర్ కోవిడ్ రూల్స్ పాటిస్తున్నాం, మాస్క్స్ కూడా. మహబూబాబాద్ జిల్లా కోవిడ్-19 కారణంగా విద్యార్థుల సౌకర్యార్థం డిజిటల్ తరగతుల నిర్వహణపై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇంటి వద్ద నుండి పాఠాలు అభ్యసించేలా అవగాహన కల్పిస్తూ దంతాలపల్లి మరియు పెద్ద ముప్పారంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం ప్రచారం నిర్వహించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవులను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని దుబాయ్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కేంద్రానికి చెందిన జవాజీ అజైనాని సోషల్ మీడియాలో కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. వివరాలకు వెళ్తే దుబాయ్లో ఇందాద్ క్యాంప్లో గణపతి ఉత్సవాలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ దుబాయ్లోని పామ్ జుమేరా సముద్ర తీరంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఉద్యోగరీత్యా తాము బయట దేశాలు ఉన్నప్పటికీ మన భారతీయ సాంప్రదాయాలను అనునిత్యం గౌరవిస్తూ హిందూ పండుగలను గొప్పగా జరుపుకోవడం బాధ్యతగా స్వీకరిస్తున్నామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించి నివాళులు అర్పించిన మీర్పేట్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు. పటాన్చెరు గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయ రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సంతాపం తెలియజేసిన టీడీపీ నాయకులు. తిరుమలలో చిరుత సంచారంతో భయాందోళనలో భక్తులు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తామండి బీసీఎన్.